నువ్వు ఎప్పుడైనా అబద్ధాలు చెప్తావా? చెప్తాను ఓన్లీ జోక్స్ కోసం. నిజంగా చెప్పకూడదా? ఎందుకు అబద్ధాలు ఆడద్దు? ఎందుకు ఆడొద్దు? ఆడితే ఏంటి నష్టం? ఏమిటి నష్టం తెలీదా? నష్టం ఏం లేదా? అబద్ధాలు ఆడితే వేరే వాళ్ళకి మళ్ళీ చెప్తే వాళ్ళు నమ్మరు. సో అబద్ధాలు అసలే ఆడొద్దు అంటావా? జోక్స్ మాత్రం చేయొచ్చా? చేయొచ్చు, కానీ కొంచెం పూర్తికే. కొంచెం పూర్తికి. జోక్ అని తెలియకపోతే, జోక్లో అబద్ధం చెప్పావు కానీ ఎదుటి వ్యక్తికి అది జోక్లో చెప్తున్నాడు అనుకోకుండా నిజం అనుకుంటే అప్పుడేమో మీళ్ళు తగలబడిపోయింది అంటావు. నవ్వులాటకు మీళ్ళు తగలబడిపోతుంది తగలబడుతుంది అంటావు. అది నిజమే తగలబడుతుందని పరిగెత్తుతాడు గాభరాతోటి. పడతాడు, పరిగెడతాడు కదా. మరి అతను గాభరా పడతాడు కదా. గాభరా పడ్డప్పుడు అతనికి ఇబ్బంది అవుతుంది కదా. అటువంటి అబద్ధాలు చెప్పొచ్చా మరి? మీ స్కూల్లో మరి నువ్వు అసలు ఎప్పుడు చెప్పావు అబద్ధాలు? ఎప్పుడు? మీ ఫ్రెండ్స్ అంతా అబద్ధాలు చెప్తుంటారా? మీ ఇంట్లో మీ అమ్మ నాన్నతో అబద్ధాలు చెప్తావు నువ్వు ఎప్పుడైనా? ఎందుకు ఎందుకు చెప్పకూడదా? ఏ చెప్తే కొడతారా? చెప్తే కొడతారు. అందుకని చెప్పు, అంతే. చెప్పాలని నీకు ఇష్టమే. తిట్టకపోయినా కొట్టకపోయినా చెప్పు. ఒక్కోసారి మరి అబద్ధాలు చెప్తే ప్రాణం కూడా నిలుస్తుంది కదా, అప్పుడు చెప్పొచ్చా? పేషెంట్ ఉన్నాడు, 15 రోజుల్లో చచ్చిపోతాడు. నువ్వు చచ్చిపోతావు 15 రోజుల్లో అంటే వాడు ఇప్పుడే చచ్చిపోతాడు కదా. నీకేం కాదయ్యా, బతుకుతావులే అంటే బతుకుతాడు కదా. మరి అప్పుడు అబద్ధం చెప్పొచ్చా? అప్పుడు కూడా చెప్పొద్దా? అంటే నువ్వు చచ్చిపోతావని చెప్పాలి వాడికి. పేషెంట్కి ఎలా తెలుస్తుంది అన్న? డాక్టర్ చెప్తేనే కదా తెలిసేది. అని చెప్పాడు కదా డాక్టరు. నువ్వు చెప్పమంటున్నావు అబద్ధమైన నిజమైనా సరే అలాంటి నిజాలు చెప్పొచ్చా మరి? డాక్టరు నిజం చెప్పాలంటావా? అయితే 15 రోజులు చచ్చిపోతావరాను, వేస్ట్, నువ్వు మందులు తినడం వేస్ట్ అని చెప్పాలా? మరి అప్పుడప్పుడు చెప్పొచ్చు కదా కొన్ని అబద్ధాలు. మరి అంటే ఎలాంటి అబద్ధాలు? మంచి అబద్ధాలు. మంచి అబద్ధాలు. అది మంచి అబద్ధమా చెడ్డ అబద్ధమా ఎలా తెలుస్తుంది మరి? నువ్వు మంచి అబద్ధం అనుకుంటావు, వేరే వాళ్ళ దృష్టిలో అది చెడ్డ అబద్ధం అవుతుంది, అప్పుడేం చేస్తావు? అదే, అందుకని నిజం చెప్పాలన్నా అబద్ధం చెప్పాలన్నా చాలా తెలివి కావాలి, ఎంతో లోతైన ఆలోచన కావాలి. ఆ చెప్పడం వల్ల కలిగేటటువంటి లాభ నష్టాల గురించిన అవగాహన ఉండాలి. అలా లేకుండా నిజం చెప్పినా కొన్నిసార్లు ప్రమాదం వస్తుంది, అబద్ధం చెప్పినా కొన్నిసార్లు మంచి జరుగుతుంది. అంతేనా? అర్థమైందా?